తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మార్మోగింది. భక్తకోటి జనంగం పాదగయ పుష్కరిణితో పుణ్యస్నానాలు ఆచరించి ముక్కోటి దర్శించుకున్నారు. త్రిగయాలలో ఒకటైన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉమా కుక్కుటేశ్వర స్వామిలను దర్శనం చేసుకుంటున్నారు. పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు ఈ వేడుకలకు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ వేడుకలకు అరకు ఎంపీ గన్నవరం ఎమ్మెల్యేలు విచ్చేసి దేవతీ దేవుడను దర్శించుకున్నారు. అలాగే పిఠాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జోగా వెంకటరమణ ఏర్పాటు చేసిన అన్నదానాన్ని దొరబాబు ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు, ప్రత్యేక ఏర్పాట్లు భక్తులకు సంతృప్తినిచ్చాయి. సుమారు 100,000 మంది భక్తుల వరకు పుణ్యస్నానాలు ఆచరించి నట్లు అధికారులు తెలుపుతున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ గుడి యొక్క విశిష్టత అష్టాదశి పీఠాల్లో ఒక పురోహితిగా అమ్మవారు ఒక పీఠం, అలాగే దత్తుడు నివసించినటువంటి దత్తుడు జన్మ స్థానమైనటువంటి దత్తుడు గుడి, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు, అలాగే కుక్కుటేశ్వర స్వామి, ఇవన్నీ కూడా ఒక ఆలయంలో పాతకాయ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచినటువంటి తరతరాలుగా ఈ గుడికి ఎంతోమంది ఈ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ దర్శనం చేసుకోవడం, వారి యొక్క కోరికలు తీర్చుకోవడం, లక్షలాది జనాభా వచ్చి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి ఈ రోజున జోగా రమణ గారు దాదాపు 17 సంవత్సరాల నుంచిగా ఈ అన్నదాన కార్యక్రమం చేసి భక్తులందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా లేని విధంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా భోజన సదుపాయం చేయడం నిజంగా ఆ రోజు 2.5 బస్తాలతో స్టార్ట్ చేసింది, ఈ రోజున ఒక 20 బస్తాలతోటి ఈ రోజున ఇది చేస్తున్నారు అంటే నిజంగా ఇది అభినందనీయం.